హైదరాబాద్ జిల్లా ఓటర్లు 39 లక్షల మంది తుది జాబితా విడుదల చేసిన దానకిషోర్ పండకి పల్లెబాట పట్టిన సిటీ జనం బస్ స్టాండ్లలో పెరిగిన ప్రయాణికుల రద్దీ హైటెక్స్ లో కామికాన్ ఎక్స్పో ఆకట్టుకున్న స్పైడర్ మ్యాన్ టార్జాన్ సిటీలో ఫెస్టివల్ ఎక్స్పోల సందడి ఫ్యాషన్ షోస్ తో అదరగొట్టిన మోడల్స్ వైభవంగా శరన్నవరాత్రి వేడుకలు అన్నపూర్ణ దేవిగా పెద్దమ్మ తల్లి దర్శనం సిటీలో అటుకుల బతుకమ్మ వేడుకలు ఆకట్టుకున్న మహిళల ఆటపాటలు హైదరాబాద్ జిల్లా ఓటర్ల తుది జాబితా విడుదల చేశారు ఎన్నికల అధికారులు 15 నియోజకవర్గాల్లో 150,829 మంది కొత్తగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు వివిధ కారణాలతో తొలగించినవి 50,000 ఓట్లున్నాయి మొత్తం హైదరాబాద్ జిల్లా ఓటర్లు 39,60,706 మందిగా తేల్చారు అధికారులు హైదరాబాద్ జిల్లా ఓటర్ల ఫైనల్ లిస్టును రిలీజ్ చేశారు జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 39,60,706 మంది ఉన్నట్లు గుర్తించారు సెప్టెంబర్ 10 ఓటర్ జాబితా ముసాయిదా ప్రకారం జిల్లాలో 38,06,819 ఓటర్లు ఉంటే ఫైనల్ లిస్టు ఓటర్ల సంఖ్య పెరిగింది జిల్లాలో పురుష ఓటర్లు 20,61,274 మంది ఉంటే మహిళా ఓటర్లు 18,99,395 ఉన్నారు థర్డ్ జెండర్ 317 మంది సర్వీస్ ఓటర్లు 280 మంది ఉన్నారు సెప్టెంబర్ 11 నుంచి 25 వరకు ఓటర్ల నమోదు సవరణకు గడువు ఇవ్వటంతో జిల్లాలో అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయి ఈసారి జిల్లాలో కొత్తగా 150,829 మంది ఓటర్లు నమోదు చేసుకుంటే వివిధ కారణాలతో 51,132 మందిని తొలగించారు జిల్లాలో మొత్తం 15 నియోజకవర్గాల్లో అత్యధికంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 3,28,018 మంది ఓటర్లు ఉంటే తక్కువగా సనత్ నగర్ 2,25,063 మంది ఓటర్లు ఉన్నారు థర్డ్ జెండర్ ఓటర్లు ఎక్కువగా నాంపల్లి బహదూర్పుర చార్మినార్ ప్రాంతాల్లో నమోదయ్యారు హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 నియోజకవర్గాల్లోని ఓటర్ల కోసం అధికారులు 3,826 పోలింగ్ కేంద్రాలు గుర్తించారు ఇప్పటికే ఓటర్లకు ఈవీఎం వీవీప్యాట్స్ పై అవగాహన కల్పిస్తున్నారు ఇక రంగారెడ్డి మేడ్చల్ జిల్లాకు చెందిన ఓటర్ల జాబితాను విడుదల చేశారు ఆయా జిల్లాల ఎన్నికల అధికారులు రంగారెడ్డి జిల్లా పరిధిలోని 8 నియోజకవర్గాల్లో మొత్తం ఓటర్లు 27,12,831 మంది ఉన్నారు ఇందులో 14,18,328 పురుష ఓటర్లు ఉంటే 12,94,102 మంది మహిళా ఓటర్లు ఉన్నారు ఇక వీరితో పాటు థర్డ్ జెండర్ ఓటర్లు మరో 401 మంది ఉన్నట్లు గుర్తించారు మేడ్చల్ జిల్లా పరిధిలోని 5 నియోజకవర్గాల్లో 20,98,416 మంది ఓటర్లు ఉన్నారు 10,99,803 మంది పురుష ఓటర్లు 9,98,275 మంది మహిళా ఓటర్లు ఉన్నారు థర్డ్ జెండర్ ఓటర్లు మరో 338 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఎన్ఆర్ఐలో 4 సర్వీస్ ఓటర్లు మరో 452 మంది ఉన్నారు పట్నం పల్లెబాట పడుతోంది బతుకమ్మ దసరా పండగల కోసం జనం సొంతూర్లకు వెళ్తున్నారు దీంతో బస్టాండ్లు రద్దీగా కనిపిస్తున్నాయి పండగ రష్ దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ స్పెషల్ బస్సులు నడుపుతోంది అయినా అవి సరిపోవడం లేదంటున్నారు ప్రయాణికులు బతుకమ్మ దసరా పండుగ దగ్గర పడుతుండటంతో సిటీ జనం సొంతూర్లకు వెళ్తున్నారు పిల్లలకు హాలిడేస్ ఇవ్వడంతో పండుగను కుటుంబ సభ్యులు బంధువుల మధ్య జరుపుకునేందుకు పల్లెబాట పడుతున్నారు దీంతో బస్టాండ్లు ఆర్టీసీ బస్సులు జనంతో కిటకిటలాడుతున్నాయి పండగకి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినా సరిపోవడం లేదు బస్టాండ్లలో ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు టైంకు బస్సులు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు పండుగ కావడంతో చాలా బస్సుల్లో ఇప్పటికే రిజర్వేషన్స్ పూర్తయ్యాయి దీంతో జనం మామూలు బస్సుల్లో రద్దీ పెరగడంతో సీట్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నారు హైదరాబాద్ ఉంటాము మంచిర్యాలకి వెళ్ళాలి
స్పెషల్ బస్సులు వేస్తా అని చెప్పేలో స్పెషల్ బస్సులు ఒక్క బస్సు కూడా మేము మార్నింగ్ 7కి వచ్చినాం బస్ స్టాండ్కి. 7 నుండి ఒక్క బస్సు కూడా రాలేదు. హాఫ్ అన్ అవర్ కూడా వస్తున్నాయి కానీ మొత్తం రిజర్వేషన్ అది ఒక్క బస్సు వేకెంట్ ఉండాలి. ప్యాసింజర్స్ వెళ్తుండో చూస్తుండో వస్తుండో కానీ ఒక్క దాంట్లో కూడా సీట్ వేకెన్సీ లేవు. లీవ్ కన్ఫర్మ్ ఇవ్వాలని అయింది, రిజర్వేషన్ చేసిన వీల్లేదు. అది చూస్తే బస్సులన్నీ ఫుల్ అయి ఉన్నాయండి. చాలా ఇబ్బంది అవుతుంది. పండగ కాకపోయినా ఎప్పుడైనా కూడా రష్ అంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా రిజర్వేషన్ చేయించుకుంటాం. ఈ పండగ సీజన్లో అయితే మరీ రిజర్వేషన్ లేకపోతే వెళ్ళలేము. గోదావరికి వెళ్ళాలి, ఫుల్ క్లౌడ్గా ఉంది, బస్సెస్ మాత్రం లేవు. అడ్జస్ట్ కాకుండా ఇక్కడ కూర్చున్నాం. సీట్లు లేవు, అన్ని రిజర్వేషన్ ఉన్నాయి. అడిషనల్గా ఏమైనా బస్సెస్ వేస్తే మాకు కంఫర్ట్ ఉంటుంది. దసరా పండుగ దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది కూడా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోందని చెప్తున్నారు అధికారులు. రద్దీ పెరగడంతో ఎక్స్ట్రా బస్సులు వేశామని చెప్తున్నారు. పండగ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదంటున్నారు. నిన్న ఆల్రెడీ 80 బస్సులు ఇక్కడ ఎక్స్ట్రా బస్సులు అంటే రెగ్యులర్ బస్సులు కాకుండా 80 బస్సులు పెట్టడం జరిగింది. ఈరోజు ఇప్పటికే ఉదయం 5 గంటల నుంచి ఇప్పటి వరకు 50 బస్సులు పంపించాము. నైట్ అవుట్ కూడా పెడతాము. ఈరోజు సాటర్డే కాబట్టి, సెకండ్ సాటర్డే కాబట్టి కొద్దిగా రష్ ఎక్కువగా ఉంది. ప్రయాణికులు కొద్దిగా హెవీగా ఉన్నారు. వాళ్ళ యొక్క సర్వీస్ను వాళ్ళని కంపల్సరీగా క్లియర్ చేస్తామని చెప్పేసి ఒకసారి తెలియజేస్తున్నాం. నార్మల్ ఫేర్తోనే నడుపుతున్నామండి ఇప్పటి వరకు. ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నా సరిపోవడం లేదంటున్నారు ప్రయాణికులు. బస్సుల కోసం ఎదురు చూడలేక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. క్రౌడ్ ఎక్కువ ఉంటుందని తెలుసు, కరీంనగర్ గోదావరి కానీ రామగుండం మీ ఏరియాలో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే స్పెషల్ బస్సులు వేయాల్సిందే. మొత్తం కరీంనగర్ దాకా డంప్ చేసి అక్కడి నుంచి మేము డిస్ట్రిబ్యూట్ చేయండి. అది ఒక పెద్ద డిపో అయితే అక్కడ ఒకటేసారి పబ్లిక్ డంప్ చేయలేరు కదా. ఇంత హెవీగా క్రౌడ్ని పంపిస్తే ముందు కూర్చొని వెళ్తారు చాలా మంది. ముందు కూర్చోడానికే కొట్టుకుంటారు ఇక్కడ సీట్ల కోసం. వెనకాల సీట్లు దేవుడరు, ముందు సీట్ల కోసం కొట్టుకుంటారు పబ్లిక్. రిజర్వేషన్ చేయించుకున్నా కూడా ఇబ్బందే ఉంది, ఎందుకంటే బస్సు ఇంకా చెప్పిన టైం 9:45 ఉంది బస్సు టైమింగ్, ఇంకా అయితే రాలేదు. అలా వచ్చే ఎక్కే వరకు టెన్షనే ఉంది. ఏ బస్సులు చూసినా కూడా ఆర్టీసీ బస్సులు బుకింగ్తో వస్తున్నాయి. కనీసం నిల్చొని వెళ్తామన్నా కూడా వాళ్ళు వెళ్ళనివ్వట్లేరు. అన్ని బుకింగ్ సీట్సే అనేసి అంటున్నారు. ఆర్డినరీ బస్సు గురించి 1.5 అవర్ అవుతుంది వెయిటింగ్ చేసి. ఈ బస్సులు ఇబ్బందికరంగా ఉంటున్నాయి. మేము ఇద్దరు పిల్లల్ని వేసుకొని అంతసేపు జర్నీ చేయాలంటే ఒక్క సీటు గురించి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. పండుగ పూట బంధువులతో గడపడానికి వెళ్తున్నామని ఆనందంలో జర్నీ కష్టాలను పట్టించుకోవడం లేదు జనం. బతుకమ్మ పండగ సందర్భంగా ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ వేసిన పెయింటింగ్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ లో బోనాలు, బతుకమ్మ, కోయల చిత్రాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. కొత్తగా పెయింటింగ్ నేర్చుకున్న ఫైన్ ఆర్ట్ స్టూడెంట్స్ తో ఎగ్జిబిషన్ ను ఏర్పాటు చేశామన్నారు ఆర్టిస్ట్ రమణారెడ్డి. నిర్వహిస్తున్నటువంటి ఈ కళా శిబిరం, సో ఇక్కడ దాదాపు 30 మంది కళాకారులు ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది. ఇది బతుకమ్మ సెలబ్రేషన్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు, సో ఇక్కడ మామూలుగా మనకి అవకాశాలు కళాకారులు, యువ కళాకారులు దొరకడం చాలా అరుదైనటువంటిది. కానీ ప్రత్యేకంగా ఈ కళా శిబిరాన్ని బతుకమ్మ సందర్భంగా ముఖ్యంగా యువకులకి కేటాయించాలనే ఉద్దేశంతో యువ కళాకారుల్ని, మంచి నైపుణ్యత ఉన్న వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది. అండ్ మా కాలేజ్ నుంచి మాకు ఆఫర్ వచ్చింది అన్నమాట, ఇలా బతుకమ్మ సందర్భంగా ఏమన్నా చేయమని, రిలేటెడ్ టు తెలంగాణ. సో కాలేజ్ మొత్తంలో 22 మెంబర్స్ సెలెక్ట్ అయ్యాము. దాంట్లో ఈచ్ పర్సన్ ఒక్కొక్క డిఫరెంట్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ మాట. ఇన్నిసార్లు కమర్షియల్గా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేశాము. సో ఈసారి మాకు కాంపిటీషన్ లాగా కాకుండా దే గివ్ అస్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. మాకు నచ్చింది మేము చేయొచ్చు. కామిక్ కాన్ 2018 ఎక్స్పో హైటెక్స్ లో ప్రారంభమైంది. వీకెండ్ కావటంతో ఎక్స్పోలో యూత్ సందడి చేశారు. కామెడీ, సినిమాలు, గేమ్స్ ఇలా తమకు నచ్చిన వాటితో ఫుల్ ఎంజాయ్ చేశారు. స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, కోనన్, టార్జాన్ ఇలా ఎవరి ఫేవరెట్స్ తో వాళ్ళు సెల్ఫీలు తీసుకుని మురిసిపోయారు. మాధాపూర్లోని హైటెక్స్ లో కామిక్ కాన్ 2018 ఎక్స్పో ప్రారంభమైంది. కామిక్ కాన్ ఎక్స్పోలో టీవీ, వీడియో గేమ్స్, కామిక్ షోల్లో చూసే కార్టూన్లు ఆకట్టుకున్నాయి. కామిక్ బుక్స్, కీ చైన్స్, మాస్కులు, మంకీ క్యాప్స్ ఇలా ఎన్నో విజిటర్స్ ని ఆకర్షిస్తున్నాయి.
డిస్ప్లే కాంటెస్ట్, గేమింగ్ టోర్నమెంట్స్, ఎక్స్పీరియన్షియల్ జోన్స్, కామిక్స్, మార్చెండైజ్ లాంటి ఎన్నో ఎక్స్పోల్లో ఉన్నాయి. బ్యాడ్మింటన్, కోనన్, టార్జాన్, ప్రీడెడ్, ఏలియన్స్ డెత్ డీలర్, ఇలా ఎందరో క్యారెక్టర్లు ఎగ్జిబిషన్ లో ఆకట్టుకున్నాయి. వారితో సరదాగా గడుపుతూ సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు యూత్. చాలా షోస్ జరుగుతాయి నాకు తెలిసి ఇంకొంచెం సేపట్లో. బాగుంది, చూడాలి, ఇంకా చూసేది ఉంది చాలా. గేమ్ ఆడుతున్నాం, ఇట్స్ లైక్ ట్యాగ్ థింగ్, ఇట్స్ గుడ్. వన్ టికెట్ ఐ గెస్ ఇట్స్ 500, 498 సంథింగ్. యూల్ గెట్ అ బ్యాండ్ లైక్ దిస్ అండ్ యూ హెవ్ టు వాక్ అరౌండ్ అండ్ చెక్ అవుట్ ద స్టాల్స్. ఇక్కడ ఎగ్జిబిషన్ చాలా బాగుంది, చాలా కీ చైన్స్ అమ్ముతారు, అన్ని మంచి షర్ట్స్ ఉన్నాయి, డొరిటోస్ కూడా ఫ్రీగా ఇచ్చారు అండ్ అన్ని మోడల్స్ పెట్టారు, అన్ని చాలా బాగుంది, ఎక్సైటింగ్ ఉంది. కొంచెం కామిక్స్ కూడా చాలా ఉన్నాయి, కీ చైన్స్ అన్నీ ఉన్నాయి, టీషర్ట్స్ కూడా చాలా బాగుంది, చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ గేమ్ కూడా ఉంది ఒకటి, ఈ నంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి 49, ఆ తర్వాత గిఫ్ట్స్ ఇస్తారంట. రెండు రోజుల పాటు జరిగిన కామిక్ కాన్ ఎక్స్పోకు సిటీ యూత్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఏడాదికేడాది విజిటర్స్ పెరుగుతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. దిస్ ఇస్ ది ఈవెంట్ విచ్ AMD ఇస్ ఆర్గనైజింగ్ టు బ్రింగ్ ద గ్రాఫిక్స్ ఇండస్ట్రీ అండ్ గేమింగ్ ఇండస్ట్రీ ఇన్ హైదరాబాద్. ద ఫస్ట్ ఈవెంట్ హాడ్ ఇట్ వాస్ వెరీ స్మాల్, వాస్ 200 పీపుల్, దెన్ వి హాడ్ 1000 పీపుల్. వి బ్రాట్ ఇట్ టు కామిక్ కాన్ అండ్ వి హావ్ నౌ 10000 విజిటర్స్ దట్ ఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ గేమింగ్, అబౌట్ AMD, అబౌట్ AMD గ్రాఫిక్స్ and about AMD processors, about the AMD team here in Hyderabad that is developing these fantastic products for the world and bringing them back to Hyderabad with this event. ఆదివారం జరిగే కామిక్ షోకు యూత్ భారీగా వచ్చే అవకాశం ఉందంటున్నారు నిర్వాహకులు. ఎంట్రీ టికెట్ 500, లోపల కొన్ని జోన్లకు సపరేట్ గా పే చేయాల్సి ఉంటుందని చెప్పారు. సిటీలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రోజుకో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. నవరాత్రుల్లో ఇవాళ 4వ రోజు కావటంతో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. 2వ శనివారం కావటంతో భక్తులతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. సిటీలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 4వ రోజు బల్గంపేటెల్లమ్మ బాలత్రిపుర సుందరిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని పసుపు, కుంకుమ, చందనంతో అలంకరించారు. అమ్మవారి దర్శనానికి ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. బాలత్రిపుర సుందరి దేవికి ప్రత్యేక పూజలు చేశారు అర్చకులు. ఈ రోజు అలంకారం ప్రత్యర్థంగా అక్కడ అమ్మవారికి లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు భక్తులకు అమ్మవారు. అలాగే ఈ నవరాత్రాల్లో భాగంగా రేపు అమ్మవారు సరస్వతి అలంకారంగా, ఆదివారం కూడా అమ్మవారు మూలా నక్షత్రం రోజు కాబట్టి సరస్వతి అలంకారంలో రేపు అమ్మవారు దర్శనమిస్తారు. కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో కూడా ప్రాతకాలం నుండే వస్తూ అమ్మవారిని దర్శనం చేసుకుంటూ అమ్మవారి కృపా కటాక్షాలు కూడా అమ్మవారికి కలిగే విధంగా కూడా భక్తులు దర్శనం చేసుకుంటూ వెళ్తున్నారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, బుకా గులాలు కూడా అమ్మవారికి నవవర్ణాలతో కూడా అమ్మవారికి అలంకరించడం కూడా జరిగింది. నవరాత్రి ఉత్సవాలు కావడంతో జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి ఆలయం ఉదయం నుంచే భక్తులతో సందడిగా మారింది. ఉత్సవాల్లో భాగంగా పెద్దమ్మతల్లి అమ్మవారు ఇవాళ అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చారు. సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన, చండీ హోమం, వడిబియ్యం సమర్పించారు. మరోవైపు నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఆలయ అధికారులు. నవరాత్రులు ప్రారంభమైనప్పటి నుంచి దసరా వరకు ప్రతిరోజు అన్నదానం చేస్తున్నామన్నారు. అమ్మవారి అలంకరణలో వాడే వస్తువులను మరుసటి రోజు భక్తులకు ప్రసాదంగా ఇస్తున్నామని చెప్తున్నారు అర్చకులు. పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకోవడానికి మార్నింగ్ వచ్చాము. అమ్మవారు అన్నపూర్ణదేవి అవతారంలో చాలా బాగున్నారు. దర్శనం కూడా మంచిగా అయింది, మాకు చాలా బాగా మంచిగా అనిపించింది. హాఫ్ అన్ అవర్ పట్టిందండి, అంతే అండి. ఎప్పుడు అంటే సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటామండి. అమ్మవారిని దర్శనం చేసుకుంటే మంచిగా అనిపిస్తుందని మేము అనుకుని అని నెరవేరాలని నవరాత్రిలో దర్శనం చేసుకుంటే మంచిదని వచ్చామండి. హైదరాబాద్ దశమిశల్లో చూద్దామని వచ్చాము. తర్వాత ఇక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్ ఫేమస్ అని తెలిసి ఫస్ట్ ఇక్కడికే వచ్చామండి. చాలా బాగుందండి ఇక్కడ, ఇది చాలా ఫేమస్ అని కూడా అన్నాము. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము నవరాత్రి అప్పుడు. చాలా బాగుంది, డెకరేషన్ అంతా బాగా చేశారు. సో చాలా నమ్మకం మాకు, ఎవ్రీ ప్రతి సంవత్సరం వస్తాం, మా ఫ్యామిలీతో వచ్చాము ఇక్కడికి. చాలా బాగుంది, డెకరేషన్ చాలా బాగా చేశారు, అన్ని అరేంజ్మెంట్స్ కూడా అందరికీ కంఫర్టబుల్ ఉండగా చేశారండి. ఎవ్రీ ఇయర్ వస్తాం, నవరాత్రికి వస్తాము, శ్రావణ మాసంలో వస్తాం, కార్తీక మాసంలో వస్తాం. చాలా మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది, కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి, మాకు చాలా నమ్మకం మా అమ్మవారు. 2వ శనివారం కావడంతో ఆలయాలకు భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో అమ్మవార్ల దర్శనానికి దాదాపు అరగంటకు పైగా సమయం పట్టింది.
ఇవి హమారా హైదరాబాద్ అప్డేట్స్. కీప్ వాచింగ్ విజిక్స్ న్యూస్.